జీవీఎంసీ 87వ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొండా జగన్ కు విశాఖ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు ఈ రోజు గాజువాక టీడీపీ పార్టీ కార్యాలయంలో బి ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని, అదేవిధంగా వార్డు పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 87వ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను సుదీర్ఘంగా 25 ఏళ్ళ నుంచి 87వ వార్డు ప్రాంతం, పాత 53వ వార్డు ప్రాంతంలో నేను సర్వే చేస్తూ ఉన్నాను. మరి 53వ వార్డు ప్రాంతంలో నాకు ఫుల్గా అవగాహన ఉంది. ఎందుకంటే విషయం తెలియాలి మీ అందరికీ, మీ ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే నాకు ఫుల్ అవగాహన, ఎందుకంటే నా 24 సర్వీస్లో కూడా నేను వార్డులో ఉన్నా. అనేక సంక్షేమ పథకాలు గత గవర్నమెంట్లో కానీ, వృద్ధులో కానీ, గత మాజీ కార్పొరేటర్ వెంకయ్యనాయుడు గారి సంస్థలో కానీ మేము చాలా అభివృద్ధి చేసి ఉన్నాం ఆ ప్రాంతంలో. ఈరోజు స్థానికంగా ఉన్న అంటే ఏదైనా సరే మాకు తెలుసు, ఎందుకంటే ఆ వార్డులో ఏం చేయాలన్నా, ఆ ప్రాంతంలో అభివృద్ధి ఏం చేయాలన్నా ఇవాళ మీకు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయం, మరి గతంలో కూడా మీ అందరూ ఒత్తిడి అయితే పల్లా శ్రీనివాసరావు గారి మీద ఒక జీవో తేవడం జరిగింది. 6 నెంబర్ ట్రాన్స్ఫర్ మాకు ఓటు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే వృద్ధిలో కానీ ఆ ప్రాంతంలో అభివృద్ధి పల్లా శ్రీనివాసరావు టైంలో సుమారు 100 కోట్లతో మేము అభివృద్ధి చేయడం జరిగింది. కమ్యూనిటీలు కానీ, ప్లహారీలు కానీ, సీసీ ప్లాట్ఫామ్స్ కానీ, రోడ్లు కానీ అనేక డెవలప్ చేసాం. ఒక 6 నెంబర్ జీవో తెచ్చాం. మరి మా ప్రాంతంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ క్రైసిస్ ఉంది. మా ప్రాంతం అంతా ఏపీఐసి ఇటు స్టీల్ ప్లాంట్ వారు నిర్వహితులే అందరం కూడా. మరి ఇవాళ చూస్తుంటే స్టీల్ ప్లాంట్ నిర్వహించి ఇంకా 8 గంటలు ఉంటుండగా మరి ఇవాళ పోస్కోకి అమ్మేసినట్టు తెలుసు. మరి రీసెంట్గా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవన్నారు, 8 ఎకరాలు అమ్మేస్తే అది లాభాల్లో పెట్టుకుంటే మీరు లాభాల్లో వస్తారంటారు. మరి నిర్వాహితులు 8 వేల మంది నిర్వాహితులు ఇంకా 6 కార్డులు ఇచ్చి ట్రాన్స్ఫర్లు పెట్టి ఎంతవరకు కనీసం వాళ్ళకి దాని భవిష్యత్తు గురించి చెప్పలే. మరి దాని మీద ఇప్పుడు ఉద్యమం జరుగుతుంది. అంటే మేము మేము గెలుస్తానందుకు కారణం ఏంటంటే, ఇవాళ పూర్వం స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రయాణజాగాలు చేయడం జరిగింది. ఆవిడ అమర్ నిర్ణయం చేయడం జరిగింది అమృతరాగారు. మరి అలాంటి టైంలో మొన్న ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ కోసం మేము పర్మిషన్ పెట్టాం మా ఎమ్మెల్యే గారు, మాజీ మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పెట్టినా పర్మిషన్ మాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే మా పార్టీ ఆఫీస్లోనే రిలే నిరాధ్యక్షులు రోజుకు వాటు పెట్టుకుందాం అనుకోవడం జరిగింది. రిలే నిరాధ్యులు పెట్టుకుంటే రోజుకు వాటు పెట్టుకుంటే ఆ రోజు గేట్ మీటింగ్ని వీసేడు మాటలు మాట్లాడిన మాటలు విని ఈయన కలిసి చెంది ఆమె నిర్ణయం చేయడం జరిగింది. మరి దానికి మేము ఫస్ట్ అంటే మా స్టాండ్ మేము చెప్పాం. ఎందుకంటే ఇవాళ మాకు అవగాహన ఉంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారు ఎన్ని జీవోలు తెచ్చారు, ఇటు హౌస్ కమిటీ కానీ, గంగవరం మిషన్లో కానీ, ఇప్పుడు ఆర్కర్ ట్రాన్స్ఫర్ కానీ అనేకమైన జీవోలు తేవడం జరిగింది. మేము అంటే మాకు అవగాహన ఉంది కాబట్టి ఇవాళ మీకు ఒకటే మీ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే, పల్లా శ్రీనివాసరావు గారికి తరతరాలు తిన్నా తరగిన ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆమంత్రణ చేయాలని అవసరం లేదు కదా. ఈ ప్రాంత ఆయన ఇవాళ రేపైనా సరే కంపల్సరిగా ఆయన ఇండివిజువల్గా పోటీ చేసి గెలుస్తారు. అది విషయం అందరూ తెలిసిన విషయం. ఇప్పుడైతే ఆయన చేయాలని అవసరం లేదు కదా. ఇవాళ మాది ఫుల్ టైం సర్వీస్ సార్. ఇవాళ నేను ఏ రోజు కూడా 87వ వార్డు ప్రాంతంలో రాజకీయం చేయలే, ఓన్లీ సర్వీసే చేశాను. నేను రాజకీయాలు చేసేవాళ్ళంటే మీకు తెలుసు ఎలా చేస్తారు. ఒకవేళ ప్రధానం చూపించడం, ఒకవేళ బ్లాక్మెయిల్ చేయడం అది మా ఇంట వంటలేదు. 87వ వార్డు ప్రాంతంలో మేము ఎప్పుడూ కూడా సర్వీసే చేసాం, రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. ఈ వార్డు ప్రజలకు తెలుసు జగన్ అంటే ఏంటనేది. మొత్తం ప్రతి గడపకి జగన్ ఒక రేషన్ కార్డు, ఒక ఫెన్షన్, చంద్రన్న బీమా, అలాగే 2 లక్షల 50 రుణం అన్నీ అనేకమైన ఇచ్చాం. అందులో ఉదూదు కానీ గతంలో కానీ ఎన్నో చేసాం. ఆ ప్రాంతంలో హాస్పిటల్ అయినా స్టేషన్ అయినా అన్నిటికీ అందుబాటులో ఎక్కారంటే ఒక బండా జగన్, అందరికీ తెలుసు ప్రజలకి. ఇంకా చేయడానికి ఏముందంటే, ఆ ప్రాంతంలో మేము లాస్ట్ టైం పల్లా శ్రీనివాస గారి టైంలో మెయిన్ రోడ్ ఉంది మాకు, సిద్ధార్థ నగర్ నుంచి అహిగా వరకు 4-5 గ్రామాలు దాటుకుంటూ రావాలి. ఆ డ్రైన్ ఏంటంటే ఎస్టేబుల్ డ్రైన్ చేయడానికి మేము ప్లాన్ చేసాం అవలే. అలాగే ఎన్టీఆర్ నగర్ నుంచి వికే ఫెల్స్ ఫ్యాక్టరీ నుంచి ముస్లిం వీధి మీదుగా అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఒక కాలం ఉంది, దాన్ని కూడా మేము ఎస్డబ్ల్యూ ట్రైన్ కానీ అండర్ గ్రౌండ్ ట్రైన్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ పెడుతున్నాం. సార్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మీరు ఒకటే గుర్తుంచుకోండి, నేను 5 ఏళ్ళ పాటు అక్కడే ఉంటున్నా. వైసీపీ వచ్చిన ఏమైనా తప్పు చేస్తే భయపడాలా? నేను దేనికి భయపడాలి? నేను వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే పార్టీ మారాలి, వాళ్ళు భయపడి నేను ఇది అవ్వాలి. నేను కాపు సామాజిక వర్గం చెందినవాడిని. నేను ప్రజారాజ్యం పార్టీ వచ్చినా ఇందులోనే ఉన్నా, జనసేన వచ్చినా ఇందులో ఉన్నా. అలాగని నాకేమీ అక్కడ లోటు మనకు భయపెట్టేంత అవసరం కూడా ఎవరికి లేదు కూడా. ఎందుకంటే నేను తప్పులు చేసి దొంగతనాలు చేసి భూకబ్జాలు చేస్తే ఆ పార్టీకి భయపడాలి.
నాకు అటువంటి భయం లేదు. ఆ పార్టీని నేను చేయలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి. నేను జెన్యున్ గా ఉన్నాను, దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా చేయలేదు. రేపు మేము ఓటు అయినప్పుడు ఏమైనా ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసులు పెడతారు, అంతమించిన నేను చేయలేదు తప్ప. దానికని మేము సిద్ధంగా ఉన్నాం. సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు.